వెల్కమ్ టు అనుయం టిప్స్ ఇవాటి వీడియోలో మనం బీరకాయ కర్రీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అలాగే ఈ బీరకాయ కర్రీని నాన్ వెజ్ కన్నా రుచిగా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చేసేదేమా మరి స్టవ్ ఆన్ చేసుకుని కడయిలు టూ స్పూన్స్ ఆయిల్ వేసుకుందాం చిలకరావలు ఒక ఎండుమిర్చి వేసుకొని చిటపటలాడుతూ ఎండుమిర్చి ఇలా కాస్త బ్రౌన్ అయ్యాక అలాగే శనగ తరిగించిన ఒక ఆనియన్ని ఇళ్ళు వేసుకుందాం రెండు పచ్చిమిర్చి నీళ్ళ మధ్యలో కట్ చేసి వేసుకోవాలి అలాగే ఒక రెండు రిమ్ముల కరిపాకు వేసి కరివేపాకు వేసుకున్నాక ఓసరిలో మిక్స్ చేసుకుందాం ఆనియన్స్ కాస్త బ్రౌన్ అయ్యాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వన్ స్పూన్ వేసి కలుపుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన రాకుండా కొంచెం వేగనివ్వాలి అలాగే సన్నగా తరిగిన పీరకాయ నీళ్ళు వేసుకుందాం నేను ఇక్కడ హాఫ్ కేజీ బీరకాయలు తీసుకున్నాను బీరకాయలు వేసాం కదండి ఈ బీరకాయలను ఆనియన్స్తో మిక్స్ అయ్యేలాగా ఓసారిలా మిక్స్ చేసుకోవాలి అలాగే ఇందులో హాఫ్ స్పూన్ హల్దీ వన్ స్పూన్ సాల్ట్ వేసి హల్దీ ఇంకా సాల్ట్ మిక్స్ అయ్యేలాగా మిక్స్ చేసుకుందాం సాల్ట్ వేస్తే బీరకాయలు త్వరగా ఉడికిపోతాయి కాబట్టి సాల్ట్ వేసుకుందాం ఇక మనం ఒక ఐదు నిమిషాల పాటు క్యాప్ పెట్టి ఉడికినిద్దాం ఐదు నిమిషాల తర్వాత క్యాప్ తీసి చూస్తే ఉడికించిన బీరకాయల నుంచి వీడియోలో కనిపిస్తున్నట్టు ఇలా వాటర్ వచ్చేస్తాయి మనం వాటర్ వేయాల్సిన అవసరమే లేదు ఇప్పుడు మరో రెండు నిమిషాల పాటు వాటర్ దగ్గరగా అయ్యాక కారం వేసుకుందాం కారం వేసి ఓసారి ఇలా మిక్స్ చేసుకుందాం కారం వేసాక సిమ్లో ఉంచి మరో ఐదు నిమిషాల పాటు క్యాప్ పెట్టి ఉడికించుకుందాం ఐదు నిమిషాల తర్వాత క్యాప్ తీసి చూస్తే బీరకాయ ఉడికిపోయి ఆయిల్ ఇలా పైకి తెలితే బీరకాయ ఉడికిపోయినట్టే ఇంకా మనం పది స్పూన్ ధనియా పౌడర్ వేసి ఓసారి ఇలా కలుపుకుంటే ఇక మన బీరకాయ కర్రీ రెడీ అయిపోయినట్టే అండి ఇంకా చివరిగా కొత్తిమీర వేసి సర్వ్ చేసుకుంటే టేస్టీ బీరకాయ కర్రీ రెడీ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్